తెలంగాణ రాష్ట్ర సాధన మాత్రమే ఏకైక లక్ష్యంగా ఏకైక ఎజెండాగా పెట్టుకొని ఒక రాజకీయ శక్తిగా తెలంగాణ ప్రజలను మలచడమే ఒక లక్ష్యంగా పెట్టుకొని గౌరవనీయులు మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారి నేతృత్వంలో ఒక రాజకీయ పార్టీగా ఒక ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి ఎన్నో సవాళ్లను ఎన్నో రకాల ఆటుపోట్లను ఎన్నో రకాల ఛాలెంజ్లను ఎదుర్కొని 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత గౌరవనీయుల కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రకంగా తెలంగాణ ప్రజలు ఒక రాజకీయ శక్తిగా ఎదిగి భారత రాజకీయ వ్యవస్థను శాసించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారో మనందరికీ కూడా విదితమే 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో 2014 జూన్ మాసంలో టిఆర్ఎస్ పార్టీకి వారు ఈ రాష్ట్రాన్ని ఎవరైతే ఉద్యమాన్ని ముందుకు నడిపించారో వారికే రాష్ట్రాన్ని అప్పచెప్తే వారి నాయకత్వంలోనే రాష్ట్రం ముందుకు పోతుందనే ఆలోచనతో ప్రజలు అధికారాన్ని అప్పచెప్పడం తర్వాత గత 7 సంవత్సరాలుగా రాష్ట్రంలో అటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని కలగలిపి జోడెద్దుల మాదిరిగా ఒక జనరంజకమైన పాలన అందించినందుకే 2018 డిసెంబర్ మాసంలో జరిగిన ఆనాటి సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభకు జరిగిన ఎన్నికల్లో మళ్ళీ ప్రజలు పెద్ద మెజారిటీతో తిరిగి రెండవసారి కూడా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న విషయం మీకు తెలిసిందే అయితే పార్టీ 20 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 7 ఏళ్ల పైచిలుకు మరి జనరంజకమైన పాలన కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నో విజయాలు తెలంగాణ కైవసం చేసుకుంది తెలంగాణ రాష్ట్రంగా ఈరోజు భారతదేశంలోనే ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది భారతదేశంలోనే ఒక ప్రగతిశీల రాష్ట్రంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక తనదైన ముద్రను తెలంగాణ అతి స్వల్ప సమయంలో అతి చిన్న వయసు కలిగిన రాష్ట్రం అయినప్పటికీ అతి స్వల్ప సమయంలో తనదైన ముద్రను భారతదేశం మీద వేయగలిగింది ఈరోజు జాతీయ స్థాయిలోనే కేంద్ర ప్రభుత్వం కూడా మన నుండి స్ఫూర్తి పొంది ఇంకొక మాటలో చెప్పాలంటే మనని ఈరోజు అనుసరించి అనుకరించి మన పథకాలను కూడా వారు ప్రవేశపెట్టే స్థాయికి తెలంగాణ చేరుకున్నది అని చెప్పడంలో ఎలాంటి రెండో అభిప్రాయం ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు అదే మాదిరిగా తెలంగాణ ఈరోజు జాతీయ ఎకానమీకి ఎట్లా కాంట్రిబ్యూట్ చేస్తున్నదో మన ఆర్బీఐ ఇచ్చిన నివేదికనే దానికి తార్కాణం మన తలసరి ఆదాయం ఎట్లా పెరిగింది మన కాంట్రిబ్యూషన్ ఎట్లా పెరిగింది జాతీయ ఆదాయానికి జాతికి జాతి సంపదకు ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం కాదు దేశం మొత్తం నీతి ఆయోగ్ కానీ ఆర్బీఐ కానీ చెప్తా ఉన్నది కాబట్టి 2 దశాబ్దాల టిఆర్ఎస్ పార్టీ ప్రస్థానం ద్విదశాబ్ది ఏదైతే జరిగిందో ఈ 2 దశాబ్దాల ప్రస్థానం 7 ఏళ్ల జనరంజకమైన పాలన తెలంగాణ సాధించిన చిరస్మరణీయమైన విజయాలు వీటన్నింటిని కూడా ఘనంగా జరుపుకోవడానికి ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడానికి నవంబర్ 15వ తారీఖు నాడు వరంగల్ వేదికగా తెలంగాణ విజయ గర్జన పేరిట పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభను కూడా టిఆర్ఎస్ పార్టీ నిర్వహించబోతా ఉంది 2 దశాబ్దాల పూర్తయిన ఒక ప్రాంతీయ పార్టీగా 2 పర్యాయాలు అధికారాన్ని ప్రజల ఆశీర్వాదంతో చేపట్టి చక్కటి పరిపాలన అందిస్తూ జాతికే స్ఫూర్తిగా నిలుస్తున్న కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ ప్రజల ఘనత ఇవన్నింటినీ కూడా ఘనంగా చెప్పడానికి తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క కార్యకర్తల కష్టాలు తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క కార్యకర్తల శ్రమ వీటన్నింటినీ కూడా ఒకసారి తిరిగి మననం చేసుకోవడానికి తెలంగాణ సాధించిన విజయాలను మరొకసారి దేశం మొత్తానికి చాటి చెప్పడానికి మనం కూడా మళ్ళీ తిరిగి గుర్తు చేసుకోవడానికి తెలంగాణ విజయ గర్జన పేరిట నవంబర్ 15 నాడు టిఆర్ఎస్ పార్టీ యొక్క సభ నిర్వహించడం జరుగుతుంది ఈ సభలో ఇందాక నేను చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీకి ఉండే పార్టీ కమిటీలలో ఉండే సభ్యులు ప్రతి గ్రామంలో మాకు ఇప్పుడు గ్రామ కమిటీలు ఉన్నాయి గ్రామ అనుబంధ కమిటీలు ఉన్నాయి ప్రతి వార్డులో వార్డు కమిటీలు ఉన్నాయి అనుబంధ కమిటీలు ఉన్నాయి పట్టణంలో డివిజన్ కమిటీలు ఉన్నాయి వాటితో పాటు మన బస్తీ కమిటీలు కూడా ఉన్నాయి వాటితో పాటు మండల కమిటీలు పట్టణ కమిటీలు కూడా పూర్తయినాయి సో ఈ సభలో లక్షలాదిగా మా పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి కూడా తరలి వస్తారు ప్రతి గ్రామం నుంచి మా పార్టీ సభ్యులే
ఒక వాహనం ఏర్పాటు చేసుకొని అది బస్సు కావచ్చు లేదా ఇతర వాహనం కావచ్చు ఏర్పాటు చేసుకొని బ్రహ్మాండంగా వరంగల్ నవంబర్ 15 నాడు కదిలి రావాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా వారందరికీ మా కార్యకర్తలకి దాంతో పాటు ప్రజలకు కూడా లక్షలాదిగా తరలి రావాలని చెప్పి వారికి కూడా పిలుపునిస్తా ఉన్నాం. దాంతో పాటు మరి మా కార్యకర్తలు నాయకులకు మీడియా ద్వారా ఇట్లాగూ సందేశాన్ని ఇస్తున్నాము కానీ సన్నాహక ఏర్పాట్లు కూడా చేసుకోవాలి కాబట్టి ప్రతి నియోజకవర్గంలో అక్టోబర్ 27 నాడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాలు తెలంగాణ విజయగర్జనకు సంబంధించిన సన్నాహక సమావేశాన్ని కూడా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఒకటే రోజు అక్టోబర్ 27 నాడు నిర్వహిస్తాం. మళ్ళొకసారి నేను ఐ క్విక్లీ రిపీట్, 17th నాడు పార్టీ యొక్క కంబైన్డ్ మీటింగ్ ఆఫ్ లెజిస్లేచర్ అండ్ పార్లమెంటరీ పార్టీ నాయకత్వం ఉంటుంది. అందులో మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరం కూడా పాల్గొంటాం. అది ఇక్కడే తెలంగాణ భవన్లో ఉంటుంది. 25 నాడు పార్టీ యొక్క అధ్యక్ష ఎన్నిక ప్లీనరీ ఉంటుంది. 27 నాడు పార్టీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాలు ఉంటాయి అన్ని నియోజకవర్గాల్లో. నవంబర్ 15 నాడు తెలంగాణ విజయ గర్జన వరంగల్ వేదికగా ఉంటుంది. కాబట్టి ఈ రకమైన కార్యక్రమాన్ని పార్టీ ఇందాక అందరం కూడా కూర్చొని ఖరారు చేసుకున్నాం. ఈ రకంగా మరి ఏదైతే కరోనా వల్ల వచ్చిన స్తబ్దత అనండి, వరుస ఎన్నికల వల్ల వచ్చిన కొంత గ్యాప్ అనండి, పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియ పూర్తయింది కాబట్టి మళ్ళీ ఒకసారి అన్నింటిని కూడా పూర్తి చేసుకొని నవంబర్ 15 తర్వాత ఎప్పుడైతే విజయగర్జన పూర్తవుతుందో దాని తదనంతరం పార్టీ జిల్లా కార్యాలయాలన్నీ కూడా తయారైంది. ఒక 2 జిల్లాల్లో తప్ప, హైదరాబాద్ జిల్లా, వరంగల్ జిల్లా తప్ప మరి మిగతా అన్ని చోట్ల అయితే ప్రారంభమైనాయి లేదా పూర్తయినాయి. అన్ని చోట్ల కూడా పార్టీ ఆఫీసు కార్యాలయాల ప్రారంభోత్సవాలు నవంబర్ 15 తర్వాత ఉంటాయి. తదనంతరం కార్యాలయ ప్రారంభోత్సవాల తర్వాత పార్టీ కార్యకర్తలకు ఎక్కడికక్కడ శిక్షణా శిబిరాలు కూడా ఉంటాయి. సో ఈ రకమైన కార్యక్రమాన్ని పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ అధ్యక్షుల ఆదేశం మేరకు రూపొందించుకున్నాం. మరి ఇందులో ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రతినిధుల సభకి స్పష్టంగా ప్రతినిధులకు మాత్రమే ఆహ్వానాలు అందుతాయి. వారు తప్పకుండా హైదరాబాద్కి రావాల్సి ఉంటుంది. వారందరూ కూడా చేరుకోవాలని విజ్ఞప్తి. నవంబర్ 15 నాడు జరిగే తెలంగాణ విజయ గర్జనకు మాత్రం పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఉండే కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కదిలి రావాలని చెప్పి వారందరికీ ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ మళ్ళొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నమస్కారం.